బ్రేకింగ్ చేస్తూ ఉన్నాము. 100 రోజుల కూటమి పాలనలో ఇష్టం వచ్చినట్లు వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారని ఆ పార్టీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అయితే 4 నెలల్లోనే ప్రజల్లో అసమ్మతి తెచ్చుకున్నారని అన్నారు ఆయన. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, కూటమి కలకాలం అధికారంలో ఉండబోదని వార్నింగ్ ఇచ్చారు ఆయన. కూటమి అండతో పోలీసులు కూడా విర్రవీగిపోతున్నారని చెప్పారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. పులివెందులలో ఎప్పుడూ లేని విధంగా దొంగతనాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ ఫ్లో పెట్టాలని డిమాండ్ చేశారు ఎంపీ అవినాష్. చూస్తే గడిచిన 100 రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, పులివెందు నియోజకవర్గంలో కావచ్చు, ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు, ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తుంటారు. పోలీసులను పూర్తిగా వాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు, కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు. అప్పుడే 4 నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో. సో వీళ్ళు లెక్క పెట్టుకోవాలా, మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వీళ్ళు. ఇటువంటి నాయకులను, ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా విరుగుతూ ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గడిచిన 100 రోజులుగా, గడిచిన 4 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఎంతో వేధించినారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది. ఈరోజు ధమ్కీలు, దోపిడీలు, ఇష్టం వచ్చినట్టు గ్యాంబ్లింగ్, మట్కా, జూదం, యథేచ్ఛగా నిజంగా పోలీసులు మరి ఇప్పటికైనా మేలుకోవాలా? మేలుకొని ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలా? లా అండ్ ఆర్డర్